Hi friends, this is Harkrishna and welcome back to my channel. Today's video, we will be prepared for this amplifier. So, you will be able to make this amplifier making video through your own amplifier. మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేస్తున్న యాంప్లిఫైర్ అవుట్పుట్ వచ్చేసరికి 80 వాట్స్ ఉంటుంది. సో మనం సాల్కాన్ కంపెనీకి సంబంధించిన 4440 IC యాంప్లిఫైర్ ని ఈ వీడియో సిరీస్ లో తయారు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాంప్లిఫైర్ తయారు చేయడానికి అవసరమైన అన్ని పార్ట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది యుఎస్బి ప్యానెల్ అంటారు దీన్ని. సో ఇందులో రకరకాల బ్రాండ్స్ ఉంటాయి, మీకు దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ బోర్డుకి బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది, సో దట్ మనం మన మొబైల్లో ఉన్న సాంగ్స్ ని ఈ యాంప్లిఫైర్ లో మనము చాలా ఈజీగా వినొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బోర్డు బ్యాక్ సైడ్ 5 వోల్ట్ సప్లై ఇవ్వాలని రాసింది. ఆ 5 వోల్ట్ కి సంబంధించిన క్లిప్ ఇక్కడ చూడొచ్చు, గమనించవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి ఈ బోర్డు లో నుంచి వచ్చిన ఆడియో అవుట్పుట్, ఆ పిన్ ద్వారా మనము తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది, అండ్ మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, ఆక్స్ సపోర్ట్ ఉంది, అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, మోడ్ బటన్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం బాక్స్ లో ఏమేమి వచ్చాయనేది చూద్దాం. బాక్స్ లో మనకి యుఎస్బి ప్యానెల్ తో పాటు రిమోట్ ఇచ్చారు. సో ఈ రిమోట్ తో మనము సాంగ్స్ ని కానీ వాల్యూమ్ ని కానీ కంట్రోల్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత మనకి 2 కేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఒక కేబుల్ వచ్చేసరికి మనకి పవర్ సప్లై కోసం యూస్ చేస్తాము, అండ్ ఇంకొక కేబుల్ వచ్చేసరికి మనకి బోర్డులో నుంచి వచ్చే ఆడియో అవుట్పుట్ని యాంప్లిఫైర్కి కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తాము. సో ఆ క్లిప్స్ని ఏ విధంగా బోర్డుకి కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సాల్కాన్ కంపెనీకి సంబంధించిన బీటీ మినీ బోర్డు. సో దీని ద్వారా మనకి ఎక్స్ట్రా బేస్ అండ్ ట్రబుల్ అనేది అవుట్పుట్లో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సాల్కాన్ మినీ బోర్డు అనమాట. సో దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే కింది వైపు ఈ బోర్డుకి సంబంధించిన పవర్ కేబుల్స్ ఉంటాయి, అండ్ ఆడియో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించిన కేబుల్స్ కూడా కింది వైపు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది బేస్ అండ్ ట్రబుల్ వైర్స్. సో వీటికి మనము ఈ వాల్యూమ్ కంట్రోలర్స్ ని కనెక్ట్ చేయాలి. సో అదే విధంగా కనెక్ట్ చేయాలనేది నేను పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా మనకి కనెక్ట్ అవుతాయి అనమాట అవి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది రెడ్ సోలార్ యాక్స్ బోర్డు, ఇది ప్రీయాంప్లిఫైర్ అంటారు. సో ఇందులో మనము బేస్ ట్రెబుల్తో పాటు వోకల్ కూడా అంటే వాయిస్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది 2 ఛానల్ ప్రీయాంప్లిఫైర్ అనమాట, అంటే లెఫ్ట్ ఛానల్ అండ్ రైట్ ఛానల్ రెండు మనము సపరేట్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బోర్డుకి సంబంధించిన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్షన్స్ బోర్డుకి బ్యాక్ సైడ్ ఉంటాయి. సో దీని గురించి నేను పార్ట్ 2 వీడియోలో చెప్తాను డీటెయిల్ గా. సో దీనికి సంబంధించిన ప్రీసెట్స్ ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ ప్రీసెట్స్ ని అడ్జస్ట్ చేయడం ద్వారానే మనము బేస్ ని కానీ ట్రెబుల్ ని కానీ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్నది వాల్యూమ్ కంట్రోల్స్ అనమాట. సో ఇది 100K తీసుకోండి, అండ్ ట్రెబుల్కి మాత్రం 47K తీసుకోండి. మొత్తం 3 వాల్యూమ్ కంట్రోల్స్ అవసరమవుతాయి మనకి. సో వీటి కనెక్షన్ కూడా నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది 7805 వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఈ దీన్ని మనము యుఎస్బి ప్యానెల్కి 5 వోల్ట్ సప్లై ఇవ్వడానికి యూస్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ సాల్కాన్ కంపెనీకి సంబంధించిన 4440 IC బోర్డు. ఇందులో మనకి ఒరిజినల్ శానియో ఐసి విత్ ఫిలిప్స్ కెపాసిటర్స్ అండ్ ఒరిజినల్ శానియో ఐసి విత్ కెల్టాన్ కెపాసిటర్స్ అని 2 మోడల్స్ ఉంటాయి. ఈ రెండింటిలో మీరు ఫిలిప్స్ మోడల్ తీసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సాల్కాన్ బోర్డు యొక్క కనెక్షన్స్ చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ స్పీకర్ యొక్క అవుట్పుట్ వైర్స్ అనమాట, యెల్లో కలర్లో ఉన్నవి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ స్పీకర్ యొక్క అవుట్పుట్ వైర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది లెఫ్ట్ స్పీకర్ యొక్క ఇన్పుట్ వైర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ స్పీకర్ యొక్క ఇన్పుట్ వైర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ కేబుల్స్ అనమాట. ఇక్కడ మనం పవర్ సప్లై ఇస్తే ఈ బోర్డు అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్పుట్ వైర్ అనేది అక్కడ ఇవ్వాలి రైట్ది, అండ్ లెఫ్ట్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి పాతకాలంలో టేప్ రికార్డ్స్ ఉండేవి కదా, సో ఆ టేప్ రికార్డ్స్ నుంచి వచ్చే ఇన్పుట్ని ప్లే చేయడానికి ఈ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ ఈ బాక్స్ మీద ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చదవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది 12 వోల్ట్ 3 ఆంప్స్ ట్రాన్స్ఫార్మర్. సో మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించి మనము ఈ యాంప్లిఫైర్కి పవర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఈ రెడ్ కలర్ వైర్స్ అనేవి ఏసీ 230 వోల్ట్స్కి ఇవ్వాలి, అండ్ ఇక్కడ కనిపిస్తున్న 3 వైర్లు వచ్చేసరికి మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ని యూస్ చేసి యాంప్లిఫైర్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నది కెపాసిటరు,
అండ్ ఇది నాలుగు డయోడ్స్, వీటి ద్వారానే మనము బిడ్జ్ రెక్టిఫైయర్ని తయారు చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నది రిబ్బన్ వైర్ అన్నమాట. సో ఈ వైర్ని యూస్ చేసి మనకు ఎక్కడైనా ఎక్స్ట్రా కనెక్షన్స్కి ఈ వైర్ అవసరమవుతే ఈ వైర్ ద్వారా మనము ఈ వైర్ని యూస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది క్యాబినెట్. సో మనం ఈ కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతకి ఈ క్యాబినెట్లోనే ఈ యాంప్లిఫైర్ని ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాబినెట్లో పెట్టడం ద్వారా మనకి యాంప్లిఫైర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ మేకింగ్కి సంబంధించి వీడియోస్ అన్నీ నేను పార్ట్ వైజ్గా చేయడం జరిగింది. సో దట్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది చాలా క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. సో మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా నాలుగు పార్ట్స్ వస్తాయి. సో వీటన్నిటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ యాంప్లిఫైర్ మేకింగ్కి సంబంధించిన అన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ యాంప్లిఫైర్ అనేది కంప్లీట్గా ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ హర్కృష్ణ సైనింగ్ ఆఫ్.